ప్రస్తుతం మనము శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణం నాగావళి నదిన ఒడ్డునున్నటువంటి శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి ఆలయంలో మనము ప్రస్తుతమైతే ఉన్నాము. ఇక్కడ చూస్తే ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకుంటే వాళ్ళ యొక్క పాపాలన్నీ నశించిపోయి స్వర్గలోకం ప్రాప్తిస్తుందనే ఒక ప్రగాఢ నమ్మకము భక్తులకి. ఇది ఏంటంటే శివరాత్రి రోజు తండోప తండోలుగా ఈ యొక్క ఆలయాన్ని దర్శించుకుని ఆ యొక్క పరమేశ్వరుని దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతుందని ఆలోచనతో ఇక్కడికి ప్రతి చాలా దూరం నుంచి కూడా అతన్ని దర్శించుకోవడం కోసం ఆయన వస్తూ ఉంటారు. ఇక్కడ ప్రస్తుతానికి చూస్తే మనకి బాధితున్నటువంటి జనాలు అయితే మీరు కనిపిస్తున్నారు. ఇప్పుడు రాత్రి 2 గంటల నుంచి కూడా ఇక్కడ చాలా రద్దీగా ఉండడం అయితే జరుగుతుంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా దేవస్థానం వారు చేయడం అయితే జరిగింది. ప్రసాద పంపిణీ కార్యక్రమం నిర్వాహకులైనటువంటి రంభ బుజ్జిబాబు గారు మనతో ఉన్నారు. ప్రతి సంవత్సరంలో ప్రసాదం పంపిణీ చేస్తున్నాం. అదేకాక మజ్జిక తెల్లవారు 6:30 నుంచి సాయంత్రం దాకా పజరామని ఆ స్వామి దేవుని వల్ల మేము అనుకుంటున్నాం. ఏ విధంగా ఆటంకం లేకుండా పంచాలని కోరుతూ ఉన్నాం. దేవాలయం ప్రధానమైనటువంటి శర్మగారు మనతో ఉన్నారు. ఈ ఆలయంలో ఒక విజిట్ ఏంటో అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. ఇప్పుడు ప్రస్తుతం మనకి ఈ ఆలయంతో విశేషం ఏంటో మహారుద్రకోటేశ్వర స్వామి దేవస్థానం గురువీధి శ్రీకాకుళం. నా పేరు ఆరువేలి శ్రీరామ శర్మ. ఈ దేవాలయం బలరాముడికే ప్రతిష్ఠింపజేసేటటువంటి ఈ దేవాలయం ద్వాపర విభాగంలో బలరామస్వామి అందులో మహాభారత యుద్ధం జరిగించడంతో అన్యాయాలను చూసి దీని కాలుక పాప పరిహారం ఏం చేస్తే బాగుంటుందో శ్రీకృష్ణ పరమాత్మకి కలిగేట అందరు శ్రీకృష్ణ పరమాత్మ ఈ యొక్క ఆయుధం నాగలి దాని భూమిలో పుచ్చితే నది ఏర్పడుతుంది. ఆ నదీ తీరాన ఐదు లింగాలను ప్రతిష్ఠించడం ఆ విధంగా బలరామస్వామి రాయిగడ దాడిగడంతో పాయకపాడు అనే గ్రామం దగ్గర నుంచి ప్రారంభించారు. పాతాళ సిద్ధేశ్వరుడు మొదటి శివలింగంగా ప్రతిష్ఠ చేశారు. రెండవది గొప్ప సోమేశ్వర స్వామి పార్వతీపురం దగ్గరలో. మూడవది సంగమేశ్వరుడు అక్కడ నాగావళి వేగావతి సోర్ణముఖి మూడు నదులు కలుస్తాయి. కలిసిన చోట సంగమేశ్వరుడు నామకరణం చేసి అక్కడ సంగమం అని చెప్పేసి శివలింగాన్ని ప్రతిష్ఠ చేశారు. కుమారుద్రకోటేశ్వర స్వామి ఇక్కడ 1.5 కోటి గణాలు ఈ యొక్క శివలింగంలో పూజిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఉమా సహిత రుద్రకోటేశ్వర స్వామిగా నామకరణం చేసి ఈ దేవాలయం కుమారుద్రకోటేశ్వర స్వామి శ్రీకాకుళం నగరం ఒడ్డులో ఉన్నది. అదేవిధంగా కళ్ళేపల్లి మణినాగేశ్వర స్వామి అది 5వ శివలింగము. ఈ 5వ శివలింగం మణినాగేశ్వర స్వామి పశ్చిమాభిముఖంగా ప్రవేశించారు. మిగతా ఈ 4 కూడా పూర్తిముఖంగా ఉంటాయి. అక్కడ పశ్చిమాభిముఖంగా ఎందుకంటే స్వామివారి తాలూకా ఆ నది తీసినటువంటి నది సముద్ర సాగర గతంలో కలుస్తుంది. కాబట్టి ఆ కలిసే చోట పశ్చిమాభిముఖంగా స్వామివారు ప్రవేశించారు. అందువల్ల ఈ 5 లింగాలను ఏకకాలం అంటే ఒకే రోజు దర్శనం చేసుకుంటే కాశీక్షేత్రం వెళ్ళి దర్శనం చేసుకునేటువంటి పుణ్యం వస్తుందట. అందువల్ల అది ఒక్క మహాశివరాత్రి నాడే అవకాశం వస్తుంది. ఎందుకంటే రోజల్లా కూడా దేవాలయాలు అన్నీ కూడా తెలుసుకుంటాయి. సాధారణంగా వారు నయగడ దగ్గర నుంచి పాదాల సిద్ధేశ్వరం నుంచి చుట్టువారు ఇప్పటి వారు అటవత్తు దర్శనం ప్రారంభిస్తారు. అదేవిధంగా అటు నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇటు కళ్ళేపల్లి వన్నాగేశ్వర స్వామి దగ్గర నుంచి దర్శనం చేసుకొని అటు నుంచి అటు వెళ్తారు. ఈ విధంగా ఏకకాలంలో దర్శనం చేయడం వల్ల కాశీక్షేత్రం నుంచి దర్శనం చేసినటువంటి ప్రస్తుతమైతే మనం మా శ్రీ రుద్రకోటేశ్వర ఆలయంలో ఉన్నాం. ఇక్కడైతే జేమ్స్ హాస్పిటల్ వారు మెడికల్ క్యాంప్ అయితే కండక్ట్ చేశారు. వారికి మనం కొంచెం హాస్పిటల్ గారి మేడం గారు ఇప్పుడు మనతో మాట్లాడతారు. డాక్టర్ మేడం గారు అవసరమైతే ఫ్రీ మెడికేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.